This video is going to expose untold truths for educational purpose. రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ ఏంటి? రావణ్ ఫర్ యూ గాడు దానికి ఇచ్చిన రివ్యూ ఏంటి? రజాకార్ హైదరాబాద్ చీకటి నిశ్శబ్ద యుద్ధం అనేటటువంటి టైటిల్ తో రిలీజ్ అయిందన్నమాట. సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే త్రిపుల్ ఆర్ మూవీ గుర్తొచ్చింది. రైట్, ఇలా ఉన్నావేంట్రా నువ్వు? కోడికి కొబ్బరి చిప్పకి తేడా తెలియనోడా? రజాకర్ మూవీ 1940 ఆ టైంలో జరిగిన స్టోరీనే. ఆర్ఆర్ఆర్ అది కూడా 1940 ఆ టైంలో జరిగిన స్టోరీనే. సిమిలర్ గా ఉండకపోతే ఏమైనా డిఫరెంట్ ఉంటదేంట్రా? సుళ్ళు గడ్డమించుకొని ఫైజలాలు చేసుకొని ముస్లిం పేరు పెట్టుకున్నంత మాత్రాన వాడు ముస్లిం కాదు. గడ్డం ఎంచుకున్నంత మాత్రాన ముస్లిం పేరు పెట్టుకున్నంత మాత్రాన వాడు ముస్లిం కాదు. మరి వాడెందుకు ముస్లిం పేరు పెట్టుకుంటాడు? వాడెందుకు ముస్లిం అని చెప్పుకుంటాడు? అందరికి దేశం నుంచి బహిష్కరించండి. ముస్లింలు అందరూ కలిసి ఆ ఫేక్ ముస్లింలు అందరినీ దేశం నుంచి బహిష్కరించండి. కురాన్లో ఆయత డైరెక్ట్ గా ఉంటుంది అనమాట. ఎవడైతే ఒక మనిషిని చంపుతాడో వాడికి సర్వ మానవాళిని చంపిన పాపం చుట్టుకుంటది. అయితే ఈ రియల్ ముస్లింస్ కి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఖురాన్ చదివే ప్రతి ఒక్క ముస్లిం అల్లాహు అక్బర్ అని చెప్పి అమాయకమైన ప్రజల ప్రాణాలు తీస్తూ తిరుగుతున్న ఈ ఫేక్ టెర్రరిస్ట్ రజాకర్లను ఈ రియల్ ముస్లింస్ తరిమి కొట్టండి. మీరు మీరే వీళ్ళకి బుద్ధి చెప్పండి, ఎందుకంటే మీ పరుగు తీస్తున్నారు. ఇది అది ఉగ్రవాదానికి మతం లేదు అంటారు, మళ్ళీ ఆడ అల్లాహు అక్బర్ అని బాంబులేసి అమాయకుల ప్రాణాలు తీస్తాడు. ఈ రియల్ ముస్లింస్ ఏమో అల్లాహు అక్బర్ అని నమాజ్ పాడతారు, మళ్ళీ ఈ ముస్లింకి ఆ ముస్లింకి సంబంధం లేదంటారు. సో ఈ ముస్లింని ఈ ముస్లిమే తరిమి కొట్టండి, అలాని చంపేయండి కుదిరితే, ఎందుకంటే వాళ్ళు చాలామందిని చంపుతున్నారు. ముస్లింస్ పరువు తీస్తున్నారు, మీ దేవుడి పేరు బదనం చేస్తున్నారు. ఉగ్రవాదానికి పేరు లేదు, సారీ ఉగ్రవాదానికి మతం లేదు అని మీరే మీ మతం వాళ్ళే సృష్టించుకోండి, సమాధానం చెప్పించుకోండి, లేదంటే అందరినీ జడ్జి చేసుకుంటే తిరుగుతారు. ఖురాన్ని నిత్యం పట్టించేవాడు నిత్యం ఫాలో అయ్యేవాడు ఎవడు కూడా ఒక మనిషి ప్రాణం తీయడు. ఇది ఎలా ఉందంటే నువ్వు రజాకర్ మూవీకి రివ్యూ ఇస్తున్నట్టు లేదు, నీ ఖురాన్ వచ్చి ప్రమోట్ చేసుకున్నట్టు ఉంది. మరి రజాకర్ మూవీ రివ్యూ ఇవ్వాలరా నువ్వు? నువ్వు మూవీ రివ్యూ ఇవ్వాలి ఫస్ట్. నువ్వు ముస్లిమే ఓకే, అది తర్వాత. నీ అతుల్ రెహమాన్ అనే పేరు ఏదైతే ఉందో ఆ పేరు నీ ఇంట్లో నీ ఛానల్లో మాత్రం నీ పేరు రావణ్ ఫరియు కదా. సో వచ్చి నీ రివ్యూ ఇచ్చుకొని వెళ్ళిపో. అంతేగాని ఖురాన్ ఎందుకు తీసుకొచ్చావు దీంట్లోకి? సినిమా ఆస్పెక్ట్ గా మాట్లాడుకోవాలని, ఇది రియల్ గా జరిగిందా లేదా అనేటటువంటి తెలియాలన్నా, ఇది చేసింది అయితే ముస్లింస్ కాదు రజాకర్లు అన్నమాట. సరే నువ్వంటున్నావు రజాకర్లు ముస్లింస్ కాదు, వాళ్ళు రజాకర్లు అంటున్నావు. సరే రజాకర్స్ లో ముస్లింస్ కాకుండా వేరే మతాల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దీనికి నువ్వు ఆన్సర్ ఇవ్వు నాకు, తర్వాత ఇద్దరుగా వేరు అని చెప్పి ఒప్పుకుంటా నేను. వాళ్ళు రజాకర్ అనేటటువంటి పేరు పెట్టుకున్నారంటే వాళ్ళు ముస్లింస్ కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ముస్లింస్ అందరూ రజాకర్స్ కాదు, కానీ రజాకర్స్ అందరూ ముస్లింలే. అక్కడ అల్లా ఉన్నాడు, ఇస్లాం ఉంది, ముస్లిం ఉన్నాడు, మళ్ళీ మూడు లేవు, అని రజాకర్లు అంటావు ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు భయ్యా నువ్వు? చంపే వాళ్ళు, వాళ్ళు ఊచకోత కోసేవాళ్ళు అనేటటువంటి స్టోరీ లైన్ అయితే ఈ సినిమా అయితే ముందుకెళ్ళింది అనమాట. స్టోరీ లైన్ అది కాదురా బాబు, స్టోరీనే అది, రియల్ స్టోరీ అది. మూవీ రివ్యూలు ఇవ్వరా అంటే రొట్టగాడిలా సొల్లు చెప్తావు, నువ్వు రివ్యూవర్ ఏంట్రా రొట్టగాడివి నువ్వు? పాయింట్ ఏంటంటే రియల్ స్టోరీ ఆ టైంలో మనకి సినిమాలోనే చాలా తక్కువ చూపించిండ్రు. సినిమా చూస్తుంటేనే మనకి అరే ఇలా జరిగిందా, ఇంత క్రూరంగా జరిగిందా, ఇలా చేసిండ్రా అంత వాయో అన్న ఫీలింగ్ వస్తుంది. కొన్ని జూలియం సీన్లు అంత గలీజ్గా చేసిండ్రు, అంత క్రూరంగా చంపిండ్రు. ఆ టైంలో పీపుల్ ఎంత సఫర్ అయ్యి ఉంటారు. మొగోళ్ళని చంపేసి పిల్లల ముందర వాళ్ళ బాడీస్ కాలబెట్టి దాని చుట్టూ ఆడోళ్ళని బటలిపి మీద కొట్టుకుంటా వాళ్ళని గలీజ్గా ఈ రజాకర్స్ చేసేవారు తెలుసా. ఇంటికి వెళ్ళి పాలు అడిగి కావాలని, పాలేకపోతే ఆడవాళ్ళ వక్షజాలు కోసేసేవారు, జాకెట్లో చేతి పెట్టి గుంజి అంత గలీజ్గా చేసేవారు. మనకి సినిమాల్లో చూస్తుంటేనే అంత కోపం బీపీ వచ్చిందంటే ఇంకా ఆ టైంలో ఎంత క్రూరంగా వాళ్ళు ప్రవర్తించుంటారు రజాకర్స్. ఆ రజాకర్స్ ఇప్పటికీ మన దేశంలో ఉన్నారు, ఇప్పటికీ మన మధ్య ఉన్నారు. అందుకే కదా సిఏఏ అమలవుతుంది. ఇలాంటి రజాకర్స్ పక్కన దేశాల నుంచి ఇంకా మన దేశానికి రావద్దు, ఆ మైండ్ సెట్ ఉండొద్దు ఇంకా అని చెప్పి సిఏఏ అమలవుతుంది. దానికి సపోర్ట్ చేయండి అందరూ. సినిమా ట్రై చేస్తామంటే చూడండి, నార్మల్ గా చూస్తామంటే చూడండి. అంతేగాని ఈ రజాకులు ఏదో తప్పు చేశారు, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరో తప్పు చేశారని చెప్పి దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ ని నిందించొద్దు, దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ ని క్వశ్చన్ చేయొద్దు అనమాట. ఇది ఎలా ఉందంటే నువ్వు వచ్చి రివ్యూ ఇస్తావేమో అని చెప్పి నీ వీడియో ఓపెన్ చేస్తే నువ్వు రివ్యూ ఇవ్వకుండా ముస్లింల కోసం సింపతి కార్డు ప్లే చేస్తున్నట్టు ఉంది. ఓకే, బట్ రజాకర్స్ అనేవాళ్ళు కేవలం హిందువులనే ఎందుకు టార్గెట్ చేశారు చెప్పు నాకు. ఎక్కువ ముస్లింస్ ని చాలా తక్కువ మందిని చంపుండొచ్చు, బట్ ఎక్కువ హిందువులనే ఎందుకు టార్గెట్ చేశారు? పక్క మతం వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తారు? ముస్లింస్లోనే ఎందుకు రజాకర్స్ ఉంటారు? ముస్లింస్లోనే ఎందుకు టెర్రరిస్టులు ఉంటారు? ఆన్సర్ ఇవ్వు నాకు. ఎందుకు నాకు ఈ సినిమాలో నచ్చింది, మతాల కులాల మధ్య కొద్దిగా విద్వేషం సించాలా ఉంది అనమాట. అల్లాహ్ అక్బర్ అనేటటువంటి నినాదాలు ముస్లింస్ ని కించపరిచే విధంగా చూపించారు. నాకైతే బ్రో ఫస్ట్ నువ్వు నీ మైండ్ లోంచి నేను ఒక ముస్లిము అన్నది పక్కన పెట్టి ఒక రివ్యూవర్ లాగా వచ్చి సినిమాని చూడు. కించపరిచినట్టు చూపించాడు ముస్లింస్ ని, కులాల మధ్య మతాల మధ్య విద్వేషం సృష్టించినట్టు ఉంది అంటే మరి ఉంటది, అక్కడ ఉంది కాబట్టే కదా ఉన్నది. అరే భాయ్,
అది రియల్ స్టోరీ, కించపరిచే విధంగా ఉంది అంటే నీకు బుర్ర తక్కువడు అంటాడు. రియల్ స్టోరీ అది, నిజంగా జరిగింది. హైదరాబాద్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ రజాకర్స్ నుంచి విముక్తి కలిగించిండు. స్వాతంత్రం రాలేదు 1947లో హైదరాబాద్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకొచ్చిండు. అది ఈ రజాకర్స్ చేసిన దారుణం అంతా ఇంత కాదు, కేవలం చాలా హిందువులనే టార్గెట్ చేసిండ్రు. మీకు అంతకుముందే చెప్పిన ఇంత ఘోరమైన పనులు చాలా తక్కువ చూపించిండ్రు సినిమాలో. ఇంకా ఎక్కువ చూపించుంటే ఉన్నది ఉన్నట్టు ఇంకెంత ఇది చచ్చిపోతుండే అనుకుంటే. ఇంకా బోరింగ్ సీన్లు ఉన్నాయి అంటే ఉన్నాయన్నమాట, సంభాషణలు ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల, అదైతే కొద్దిగా ఇరిటేషన్ అయితే తెప్పిస్తుంది. ఏడబెట్టేవరా నువ్వు వరి, చరిత్ర రాది, చరిత్రని మన కళ్ళకి చూపిస్తున్నారంటే కొద్దిగా రెస్పెక్ట్ చేయరా చరిత్రని. బోరింగ్ గా ఉంది, ఇరిటేషన్ గా ఉంది, కొన్ని సంభాషణలు చిరాకు తెప్పించింది అంటున్నావు ఏంట్రా, ఇరిటేషన్ అంటున్నావు. ఏ చరిత్ర రాది, చరిత్రని కొంతమంది తెలుసుకుంటున్నారు. ఒకప్పుడు ఇంత బాధపడ్డారు, ఇంత మానవ హింస జరిగింది కొంతమంది వల్ల, అది ఇంకా జరిగే ఛాన్స్ ఉండొచ్చు అని కళ్ళకు అద్దినట్టు చూపించిండ్రా. అరే ఎంకరేజ్ చేయరా, చిరాకు కోపం అంటావేంట్రా, ముందు ఒక ముస్లింలా కాకుండా మనిషిలా రిపీవ్ నువ్వు ఎర్రీ. మళ్ళీ మన ఓవైసీ మామ కూడా ఈ రజాకర్స్ మూవీ గురించి ఏమన్నాడో మీరే వినండి. ఓవైసీ భాయ్ ఏమంటుండే, విశ్వాసమైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, రజాకర్స్ పాకిస్తాన్ పారిపోయిండ్రు అని అంటున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ వీడియో చూడు, మరి వీళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ ఫుడ్ తినుకుంటా పాకిస్తాన్ జిందాబాద్ అని ఎందుకంటారు? ఇండియాలో ఉండి వీళ్ళకి మళ్ళీ ఛాన్స్ దొరికితే ఇంతకుముందు రజాకర్స్ చేసిన రచ్చంతా వీళ్ళు ఇప్పుడు చేయాలని గ్యారంటీ ఉందా? చేయాలనుకోవట్లేదంటావా? వీళ్ళకి ఇండియా మీద ఏమాత్రం రెస్పెక్ట్ కానీ ప్రేమ కానీ ఉందంటావా? పాకిస్తాన్ జిందాబాద్ అనే వీళ్ళ ఓట్లు కూడా మీరు వేయించుకోవట్లేదా? ఇప్పుడు రజాకర్స్ టెర్రరిస్టులకి మాకు సంబంధం లేదంటారు, మరి పాకిస్తాన్ జిందాబాద్ అనేవాడికి మాకు సంబంధం లేదని ఎందుకు అన్నారు? వీళ్ళని ఎందుకు తరిమి కొట్టారు పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్ళని, ముస్లింస్, రియల్ ముస్లింస్? ఎందుకంటే అందరికి తెలుసు భయ్యా, వద్దు ఇంకా. ఈ వీడియో నేను జస్ట్ మీకు ట్రూత్ చెప్తామని ఎడ్యుకేషనల్ పర్పస్ గానే చేశాను తప్పించి అంతేగాని వేరే ఉద్దేశం లేదు భయ్యా. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేసి సపోర్ట్ చేయండి చెప్తా. రజాకర్ మూవీ వెళ్ళి చూడండి భయ్యా, రియల్ మూవీ, మంచి మూవీ, చరిత్ర తెలుసుకోండి, మళ్ళీ అదే చరిత్ర రిపీట్ అయ్యేలాగా చూసుకోకండి. సిఐఏకి సపోర్ట్ చేయండి, ఎన్ఆర్సీకి సపోర్ట్ చేయండి. అది జై హింద్, మేరా భారత్ మహాన్. సో నేను ముస్లింస్కి అగనిస్ట్గా నేను ఈ వీడియోలో మాట్లాడలా, ట్రూత్ అండ్ ఫ్యాక్ట్ మాట్లాడినా. ఏది కల్పించి సృష్టించైతే నేను చెప్పలేదు. మతానికి ఉగ్రవాదానికి సంబంధం లేదు అనుకుంటే మీ మతం పేరు చెప్పి ఉగ్రవాదం చేస్తున్న వాళ్ళకి ఈ మతస్థులే సమాధానం చెప్పుకోవాలా? కానీ వీళ్ళు ఎందుకు చెప్పుకోవట్లేదు మరి, ఒకసారి ఆలోచించండి. మళ్ళీ మనల్ని అంటారు అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు.